విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆజాదీక అమృత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. మహారాష్ట్రలో ఇద్దరు కవలలు ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్నారు. షోలాపూర్ జిల్లాలోని అక్లూజ్ లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది. పెళ్లి వేడుకలో కవలలిద్దరూ రెండు పూలదండలను వరుడి మెడలో వేశారు. మధ్యప్రదేశ్లోని కట్నీలో ఓ వ్యక్తి దేవుడి పాదాలకు నమస్కరిస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అల్లూరు జిల్లాలో ఓ యువతి హల్చల్ చేసింది. అరకులోయ టూరుకు వచ్చిన యువతి మద్యం మత్తులో స్థానిక వ్యాపారులతో గొడవకు దిగింది. చివరకు పోలీసులు స్టేషన్కు తరలించి యువతికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. విశాఖపట్నంలో మరో యువతి రచ్చరచ్చ చేసింది. ఓ పెళ్లి వేడుకలోకి పెట్రోల్ బాటిల్తో ప్రవేశించిన ఆమె పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించింది. దీంతో పోలీసులు యువతికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు. అమెరికా తాజాగా అభివృద్ధి చేసిన అధునాతన ఆరోతరం స్టెల్త్ బాంబర్ విమానాన్ని ప్రదర్శించింది. చైనాతో యుద్ధం జరిగితే ఈ బాంబర్ వినియోగించుకోవాలని అమెరికా భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా హిజాబ్ వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహసా అమీని మృతికి కారణమైందని ఆరోపణలో ఉన్న నైతిక పోలీసు విభాగాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. భారతీయులకు కెనడా గుడ్ న్యూస్ చెప్పింది. ఓపెన్ వర్క్ పర్మిట్ కింద అక్కడ పనిచేస్తున్న భారతీయుల కుటుంబ సభ్యులు కూడా ఇకపై తాత్కాలిక వర్క్ పర్మిట్లతో పనిచేసుకోవచ్చని తెలిపింది. ఇండిగో ఎయిర్లైన్స్ పై టాలీవుడ్ నటుడు రానా అసహనం వ్యక్తం చేశాడు. విమానంలో తన లగేజ్ మిస్ అయిందని, స్టాఫ్ లగేజ్ ని వెతికి పట్టుకోలేకపోయారని ట్విట్టర్లో తెలిపాడు. బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 46 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది.